Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు జమిలీ జపం ఈ లాజిక్ తెలిస్తే ఇక మాట్లాడరేమో. జమిలీ ఎన్నికలు అంటూ ఒకవైపు తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు జపమే చేస్తోంది. చంద్రబాబు అయితే 2022లో జమిలీ ఎన్నికలు ఖాయమని చాలా ఆశలు పెట్టుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన రోజులను ఒక్కొక్కటిగా లెక్క పెట్టుకుంటున్నారు. ఇప్పటికీ ఏడాదిన్నర గడిచింది. కళ్ళు మూసుకుంటే 2021 పూర్తయి 2022 వచ్చేస్తుంది. మళ్ళీ పులి అయిపోతానంటూ కమ్మని కలలేకంటున్నారు. జమిలీ ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్ళిపోవడం ఖాయమని కూడా ఆయన చాలా ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్నారు. వైసీపీకి 2019లో వచ్చిన 151 సీట్లు తమకు ఈసారి వస్తాయని కూడా ఆయన నమ్మకంగా ఉన్నారు. నిజానికి జమిలీ ఎన్నికలు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకే కావాలట. జమిలీ అని మోదీ 2 ఏళ్ల అధికారాన్ని కూడా వదులుకుని కలవరిస్తున్నారంటే ఆయన ఏమైనా మేధావితనం తక్కువై చేస్తారా అని కూడా చర్చ సాగుతోంది. 2024 వరకు ఆగితే రాహుల్ గాంధీ మరింతగా రాటు తేలుతారు. విపక్షాలు కూడా ఐక్యంగా ఉండి గట్టి కూటమి కడితే కొంప మునుగుతుంది. అందువల్ల ఇంకా జనాల్లో పూర్తిగా వ్యతిరేకత ముదరకముందే జమిలీ పేరు మీద ఎన్నికలకు వెళ్ళి జనం ఓట్లు ఒడిలో పడేసుకోవాలన్నదే మోదీ మార్క్ థియరీ. మరి ఆయనకు వర్తించింది ఏపీలో జగన్కి కూడా వర్తించదా? ఇక ఏపీలో కూడా జగన్ ఇంకా పాలన ప్రారంభ దశలో ఉన్నారు. ఆయన అనుకున్న కార్యక్రమాలు చాలా చేయాల్సి ఉన్నాయి. అవి వాయిదా పడి ఎన్నికలకు జగన్ వెళితే జనం వాటి కోసమైనా తిరిగి జగన్ కావాలనుకుంటారుగా. ఇది ఒక లాజిక్ కూడా కదా. ఇక జగన్ జనాలకు సంక్షేమ పథకాల పేరిట పప్పు బెల్లాలు చాలానే పంచారు. 5 ఏళ్ల పాటు అలా పంచడానికి ఖజానా చిల్లు పడి వెక్కిరిస్తోంది. అందువల్ల తొందరగా జమిలీ ఎన్నికలు వస్తే జగన్కే మేలు. మరో 5 ఏళ్ల అధికారం ఆ పేరిట చేతిలో పడుతుంది. పథకాల అమలు సరిగ్గా అమలు చేయలేదన్న చెడ్డ పేరు కూడా లేకుండా పోతుంది. ఇక చంద్రబాబు విపక్షంలో ఉన్నారు కాబట్టి జగన్ మీద జనం ఆగ్రహంగా ఉన్నారని లెక్కలేసుకోవచ్చు. కానీ జగన్ విషయంలో ఇంకా జనాల్లో వ్యతిరేకత రాలేదు. 5 ఏళ్ళు అధికారంలో ఉంటే చివరి ఏడాది ఆ బెడద కొంత ఉండే ఛాన్స్ ఉంది. కానీ 3 ఏళ్లకే ఎన్నికలంటే తాము పూర్తి సినిమా చూడకుండానే తెర వేసేశారు అని జనాలకు అసంతృప్తి కలుగుతుంది. దాంతో మళ్ళీ జగన్కే జయకొట్టే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాదెండ్ల భాస్కరరావు రూపంలో నడిపిన వెన్నుపోటు ఎపిసోడ్, తర్వాత ఎన్టీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి ఇలాగే లాభపడ్డారు. అంతేకాదు ఏపీలో చాలా పథకాలు అమలు కాకపోవడానికి చంద్రబాబు అడ్డుకుంటున్నారు అన్న భావనను జనంలో జగన్ సక్సెస్ఫుల్గా ఇప్పటికే పంపించారు. అలాగే వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు అన్నది కూడా ప్రజలకు చేరిపోయేలా జగన్ వ్యవహరించారు. దాంతో ఎన్నికలు తొందరగా వస్తే కనుక జగన్కే మేలు అన్న భావన వైసీపీలోనూ అంతకంతకు పెరుగుతోందట. చూడాలి మరి ఏం జరుగుతుందో.